వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైశు, ఇవాళ ఏమైనా స్వీట్ చేసుకుంటామా? అయితే ఇంట్లో గులాబ్ జామున్ పిండి కదా, దాంతో మనం గులాబ్ జామున్ చేసుకుందాం. సరే, నాకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. మన దగ్గర గులాబ్ జామున్ మిక్స్ ఉంది, అందుకే దీంతో చేసుకుందాం. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ గులాబ్ జామున్ కి. నేను గులాబ్ జామున్ పిండి కలుపుకోవడానికి ఇక్కడ పిండి వేసాను. ఈ కవర్ మీద దగ్గర 800 grams షుగర్ వాడుకోవాలి, కానీ మనం 600 grams షుగర్ వాడుతున్నాం. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం. ఇది మనం చపాతీ పిండి కలిపినట్టు కలపకూడదు గట్టిగా. ఇది చాలా అంటే చాలా సాఫ్ట్ గా కలపాలి. బేబీ ఎట్లా బేబీని పట్టుకుంటే ఎట్లా సాఫ్ట్ గా ఉంటుందో అట్లాగే కలపాలి. సో మనం కలపడానికి స్టార్ట్ చేద్దాం. నేను షుగర్ దీంట్లో పోసుకొని ఇంత వాటర్ పోసుకుంటాను. మనము వేళ్ళతోనే కలుపుకోవాలి. నేను మళ్ళీ వాటర్ తో కలపలేదు, అందుకే ఇప్పుడు మనం వైభవ్, నువ్వు ఒక స్పూన్ నెయ్యి ఇవ్వా, అప్పుడు స్మూత్ గా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి, దాని తర్వాత కొంచెం కలపాలి. ఇప్పుడు మనం దీన్ని 10 minutes రెస్ట్ ఇద్దాం, అప్పుడు బాగా వచ్చింది. మనము ఈలోపు పాకం రెడీ చేసుకుంటున్నాం. తిప్పి చూసుకుందాం, ఇంకా షుగర్ ఉంది కాబట్టి ఇంకా బాయిల్ అవ్వాలి, ఇంకా కడగాలి. సో పాకం ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా షుగర్ ఉంది కాబట్టి మనము కాసేపు ఆగుదాం కరగడానికి. ఆ లోపు మనం ఉండలు చేసేసుకుందాం గులాబ్ జామున్. ఇప్పుడు మనం ఉండలు చేసుకుందాం, దానికి మనం చేతులకి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఘీ వైశ్య నాకు కూడా ఇస్తావా? మనం చేయాలంటే చిన్న చిన్న ఉండలే చేయాలి. మనం ఫ్రై చేస్తే అది పెద్దగా అయ్యి, మనం ఉండలు పెద్దగా చేస్తే అది మళ్ళీ ఇంకా పెద్దగా అయ్యి. అండ్ మనం బ్రేక్స్ లేకుండా చేయాలి, లేకపోతే మనం ఫ్రై చేసినప్పుడు అవి అక్కడ ఇరిగిపోతూ ఉంటాయి. అండ్ మనము చేసినప్పుడు బాగా నొక్కి చేయకూడదు, స్మూత్ గా చేయాలి. ఇవి మన మెయిన్ పాయింట్స్ గులాబ్ జామున్ కి. ఇదిగో ఇంత ఇంత తీసుకోవాలి. చూడండి ఇట్లా ఉండాలి, ఇలా బ్రేక్స్ లేకుండా ఉండాలి. స్మూత్ గా చేయాలి, గట్టిగా చేయకూడదు. సో మనం చేశాక ఈ ప్లేట్ మీద పెట్టుకోవాలి. మనము కొంచెం సాఫ్రాన్ వేసుకుందాం, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మన యాలకుల పొడి కూడా కొంచెం వేద్దాం. ఈ పక్కలో ఒక పించి వేయాలి. నేను గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నా. నేను గులాబ్ జామున్ ని ఇట్లా వేస్తే అది ముందే ఇట్లా గులాబ్ జామున్ ముందే ఇట్లా పైకి రాకూడదు, నెమ్మదిగా పైకి రావాలి. అట్లా ఆయిల్ ఉండాలి, ఎక్కువ హాట్ ఉండకూడదు. మనము అయినా బాయిల్ చేశాక దాన్ని అప్పుడే కదిలించకూడదు, కాసేపు అయ్యాక కదిలించాలి. ఆ నూనెనే కదిలించాలి, గరిటెతో టచ్ చేయకూడదు బాల్స్ ని. Thank you.
చూడండి గరిటతో మనము ఓన్లీ ఆయిల్ నే టచ్ చేయాలి మనం చేసిన గులాబ్ జామున్ ని టచ్ చేస్తే అది బ్రేక్ అయ్యింది సో అందుకే మనము గులాబ్ జామున్ ని టచ్ చేయకూడదు ఓన్లీ ఆయిల్ నే టచ్ చేయాలి మనము ఫ్రై చేసింది కాసేపు మనం ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి దాని తర్వాత పాకంలో వేయాలి కొంచెం చల్లారాక వెంటనే వేయకూడదు వెరీ వెరీగా అప్పుడు గులాబ్ జామున్ సరిగ్గా రాదు వీటిని స్లోగా వేయించండి కంగారు ఏమీ అవసరంలా ఇవి అసలు హైలో పెట్టి అసలు ఎందుకు పనికిరావు స్లోలోనే చేయాలి స్లో ఆర్ మీడియం అంతకంటే పెంచకూడదు మనం ముందే చేసుకోవడంలో కలపడంలో ఏమీ ఉండదు ఓన్లీ ఫ్రై చేసుకునే దాంట్లో మెయిన్ లాగా ఉంటుంది మనకి గులాబ్ జామున్ ఏ కలర్ రావాలో అంటే ఆ కలర్ రావాలి ముందు తీసేయాలి ఎందుకంటే మనము షుగర్ సిరప్ లో వేస్తే అది ఇంకా కొంచెం కలర్ వస్తుంది మనము మనం సెకండ్ వై వేసుకున్నప్పుడు సేమ్ గా చేయాలి ఇప్పుడు మనం ముందు చేసేసుకున్నాం కదా ఈ గులాబ్ జామున్లు ఇప్పుడు మనం దీన్ని పాకంలో వేసుకుందాం షుగర్ సిరప్ లో ఇప్పుడు మనం కొంచెం దీన్ని స్పూన్ తో కలుపుకుందాం సో ఇప్పుడు 2 అవర్స్ అయిపోయింది ఇప్పుడు మన దీన్ని టేస్ట్ చూద్దాం ఎట్లా సర్వ్ చేసేసుకున్నా ఇప్పుడు దీన్ని టేస్ట్ చూస్తాం టేస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో బాదంతో ఉంది యమ్మీ యమ్మీ వావ్ చాలా రుచిగా ఉంది టేస్ట్ చేసి అంతే చాలా మంది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో మీకోసం నేను హాఫ్ కట్ చేసి చూపిస్తున్నా ఏమి ఏమి ఈ పిస్తట ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో తప్పకుండా చేయండి తప్పకుండా చేసుకోండి